హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేహాస్ ఐడియాస్ సో చూడండి ఈరోజైతే ఈ ఫ్రాకు నేను స్టిచ్ చేశాను సో ఇదేంటంటే మా పాప బర్త్డే ఉంటే బర్త్డే కోసం అని చెప్పి స్టిచ్ చేశాను సో దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అసలు దీనికి ఎంత క్లాత్ పట్టింది అనేది చూద్దాము సో అందుకంటే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి సో ఇప్పుడైతే మనం దగ్గరగా ఈ ఫ్రాక్ చూద్దాము ఓకే చూడండి ఇంతవరకు అయితే పైన బాడీ నెట్ క్లాత్ అనమాట సో అదేవిధంగా కిందంతా పర్ల్స్ వచ్చినాయి సో చూడండి ఇలా వచ్చింది అండ్ ఇది హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ ఇలా పెట్టాను అనమాట మనకి మధ్య ఇది కొత్తగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా హ్యాండ్స్ అనేటివి జస్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక క్లాత్ స్ట్రైట్ పీస్ తీసుకుని ఇలా ఫ్రిల్స్ పెట్టేసి వదిలేసా అంటే ఇది మోకాలు కింద దాకా వస్తాయి అనమాట హ్యాండ్స్ ఎక్కువ కింద పొడవు ఉంటాయి సో సేమ్ టూ సైడ్స్ ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది సో ఇప్పుడైతే మనం ఈ ఫ్రాక్ కటింగ్ ఏ విధంగా ఉంటుందో విధంగా దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం ఓకే అండి ఇప్పుడైతే ఈ లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయడానికి ఇక్కడైతే నేను రెండు రకాల లైనింగ్లు అనేది తీసుకున్నాను ఒకటైతే సాటిన్ క్లాత్ అది త్రీ మీటర్స్ తీసుకున్నాను అదేవిధంగా కాటన్ లైనింగ్ అనమాట సో అది కూడా ఒక త్రీ మీటర్స్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఒక త్రీ మీటర్స్ తీసుకున్నాను క్యాన్కాన్ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా అది క్యాన్ క్యాన్ ఒక ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను కాకపోతే నాకు ఈ ఫ్రాక్ అయితే టూ మీటర్స్ పట్టింది అనమాట అంటే మనకి ఎక్కువగా బాగా ఎక్కువ ఫెయిరీగా అంటే బాగా బుట్టలాగా కనిపించాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు సో చిన్న పాప కదా అందుకని చెప్పి నేను ఒక టూ మీటర్స్ క్యాన్వాస్ అడ్జస్ట్ చేశాను ఇకపోతే ఇక్కడ నేను ఏంటంటే బాటమ్ పార్ట్ అనేది మెజర్మెంట్ చేస్తున్నాను సో ఇక్కడ బాటమ్ పార్ట్ అంటే ఇక్కడ థర్టీ త్రీ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఇది కూడా ఖర్చులతో కూడా కలిపేసి అనమాట అంటే మనకు స్టిచ్చింగ్ అలవెంట్స్ కూడా ఉంటుంది కదా ఆ స్టిచ్చింగ్ దాంతో కూడా కలిపి నేను థర్టీ త్రీ ఇంచెస్ బాటమ్ పార్ట్ అనేది తీసుకున్నాను సో ఇక్కడైతే టాప్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇది టాప్ పార్ట్కి ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకున్నాను మనకి అందులో ఇదేంటంటే నేను స్లీవ్లెస్ ఫ్రాక్ అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఒక డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా మనం క్లాత్నంతా మనము అంటే ఎగురు దగ్గర లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా మనం ఈక్వల్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఒక అంటే మనం నెక్ మార్కింగ్ చేస్తాం కదా నెక్ మార్కింగ్ చేసే చోట కూడా నేను ఈక్వల్ చేసుకుంటున్నాను అనమాట సో అలా ఈక్వల్ చేసుకున్నాక ఇక్కడ ఏంటంటే ఒక త్రీ ఇంచెస్ నెక్ వెడల్పు తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక త్రీ ఇంచెస్ అండ్ షోల్డర్ తీసుకుంటున్నా అందులో స్లీవ్లెస్ అందులో మనకి లైనింగ్ టూ టైప్స్ లైనింగ్స్ వేస్తున్నాం కదా అందుకనేసి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను తర్వాత ఇక్కడైతే ఆమ్ డౌన్ వచ్చి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత చెస్ట్ సెవెన్ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా అనమాట మనకి స్టిచ్చింగ్లోకి వెళ్తుంది అనేసి సో మొత్తం నైన్ ఇంచెస్ అనమాట లూజ్ అనేది తీసుకున్నాను తర్వాత ఇక్కడ యొక్క బాడీ పొడవ అనేది నేను థర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం అందులో టూ ట చెప్పాను కదా టూ రెండు రకాలైనటువంటి లైనింగ్లు వేస్తున్నాను కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువగానే పడుతుంది అనేసి అందులో నెట్ క్లాత్ కదా అందుకనేసి తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కింద పొడవు దగ్గర ఇలా ఒక స్కేల్తో లైన్ అనేది డ్రా చేస్తూ ఉన్నాను తర్వాత ఇక్కడ ఆమ్ డౌన్ అనమాట ఆమ్ డౌన్ దగ్గర కూడా ఇంతకుముందు మనం మార్క్ చేసుకున్నాం కదా సో ఆ మార్కింగ్ పైన ఇట్లా లైన్ అనేది డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఇకపోతే ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చి ఒక త్రీ ఇంచెస్ తీసుకున్నాను సో మామూలుగా అయితే నెక్ లూజు త్రీ ఇంచెస్ అండ్ డౌన్ కూడా త్రీ ఇంచెస్ సో ఇలా తీసుకున్నాక ఇక్కడ కూడా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి సో అదేవిధంగా ఇక్కడ నేను నెక్ అయితే మామూలు రౌండ్ నెక్ పెడుతున్నాను సో అందుకని చెప్పి ఇట్లా కరువు షేప్లో డ్రా చేస్తున్నాను అనమాట సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర కూడా ఇలాగే ఒక హాఫ్ ఇంచు మైన కరువు డ్రా చేశాను తర్వాత ఇక్కడ ఏంటంటే ముందుగా మనం పొడవు కట్ అంటే మార్క్ చేసుకున్నాం కదా ఎంతవరకు మార్క్ చేసుకున్నాం అంతవరకు కట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ అనేది చూస్తున్నాను మనకి పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి నడుం లూజ్ అండ్ చెస్ట్ లూజ్ ఒకే విధంగా ఉంటుంది సో కింద అంటే ఈ నడుము లూజ్ కూడా నైన్ ఇంచ్ తీసుకున్నాను సో ఇప్పుడు పైన మన చెస్ట్ లూజ్ దగ్గర నైన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అంటే ఖర్చులతో పాటు కలిపి సో ఆ పాయింట్ని అండ్ నడమ్ లూజ్ దగ్గర తీసుకున్నటువంటి పాయింట్ని రెండింటిని డ్రా చేసి అంటే కలిపేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను అనమాట సో అదే విధంగా ఇలా కట్ చేసుకుంటూ మనము ఆమ్ డౌన్ అది ఆమ్ హోల్ విధంగా కట్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఇలా మన ఇక్కడైతే ఆమ్ హోల్ అనేది కట్ చేశాను తర్వాత అదే విధంగా ఇక్కడ ఒక అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండుగా తీశాను సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి నెక్ కట్ చేస్తుంది అనమాట నెక్ మనం ఇంతకుముందు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా సో ఆ త్రీ ఇంచెస్కి కట్ చేశాను ఇప్పుడైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కొంచెం పైకి పెడుతున్నా అనమాట నెక్ బ్యాక్ పార్ట్ నెక్ టూ ఇంచెస్ పెట్టుకున్నాను సో ఏదంటే టూ ఇంచెస్ పెట్టామనుకోండి మనం ఒక హాఫ్ ఇంచ్ మనకి డౌన్ అవుతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా అట్లాగే డౌన్ అవుతుంది సో అందుకని చెప్పి టూ ఇంచెస్ పెట్టాను సో చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండుకి నెక్ కట్ చేసుకున్నాక సేమ్ ఇదే విధంగా అండ్ లైనింగ్ క్లాత్ అండ్ అదే కాటన్ క్లాత్ అండ్ సాటిన్ లైనింగ్ రెండు తీసుకున్నాం కదా ఈ రెండింటిని కూడా అదే విధంగా కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఏంటంటే వాటం పార్ట్కి మామూలుగా అండ్ కాటన్ లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను సో ఈ కాటన్ లైనింగ్ ఏంటంటే అంబ్రిల్లా కటింగ్ చేస్తున్నాను సో దానికోసం అని చెప్పి సో చూడండి ఇలా ముందుగా మనము టాప్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా సో ఈ టాప్ పార్ట్కి ఈ నడుం లూజ్ పెట్టుకొని అందులో ఏంటంటే ఈ అంబ్రెల్లా కటింగ్కి డబల్ ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని దాన్ని ఇట్లా కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన టాప్లో కట్ బాడీ కట్ చేసుకున్న కదా ఆ బాడీ ఎంతవరకు వస్తుందో కోన్ షేప్లో అంతవరకు ఆ బాడీని డ్రా చేసుకోవాలి తర్వాత అక్కడ డ్రా చేసుకున్న దగ్గర నుంచి ఇట్లా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ థర్టీ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా సో లైనింగ్ ఏంటంటే ఒక టూ ఇంచెస్ మనము తక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనకి కొంచెం లైనింగ్ అనేది పైకి ఉండాలి సో అందుకని చెప్పి ఇక్కడ నేనైతే థర్టీ వన్ ఇంచెస్ పొడవు లెక్కన ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇలా అంబ్రేల్లా కటింగ్ చేస్తున్నాను సో చూడండి సో ఇలా మొత్తం ఇలా టాప్ పార్ట్ కట్ చేశానంటే అది నడుం లూజు తర్వాత ఇక్కడ ఏంటంటే కింద డౌన్ పార్ట్ కూడా కట్ చేస్తాను కాకపోతే దీనికి ఏంటంటే మనకి క్రాస్ పీస్ అనేది పడుతూ ఉంటుంది అంబ్రేల్లా కటింగ్కి ఎప్పుడు చేసినా కానీ క్రాస్ పీస్ అనేది పడుతుంది సో చూడండి ఇప్పుడు ఈ క్రాస్ పీస్కి ఎక్స్ట్రా మిగిలినటువంటి క్లాత్ని కూడా సో మనకి ఎంత క్రాస్ పీస్ పడుతుందో అంతవరకు పెట్టేసి ఇక్కడ నేను ఏంటంటే ఇట్లా కింద పాట చూస్తూ ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను ఈ క్రాస్ పీస్కి ఎంత అవసరం ఉంటుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ దీన్ని కూడా అదే లైన్ పైన మనం కట్ చేసుకోవాలి అదే కరువు పైన మనం ఇలా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా బాటం పాటు అంబ్రిల్లా కటింగ్ లైనింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సేమ్ బాడీ పార్ట్కి కూడా ఏంటంటే ఈ కాటన్ మిగిలినటువంటి కాటన్ క్లాత్ ఉంది కదా అందులో ఇది మనము త్రీ మీటర్స్ తీసుకున్నా అని చెప్పాను కదా సో ఇట్లా ఈ క్లాత్ పైన సేమ్ మనము ఫస్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కాబట్టి సో అదే క్లాత్ పైన పెట్టేసి ఇట్లా అవుట్ లైన్ డ్రా చేసి తర్వాత ఇట్లా లైనింగ్ క్లాత్లో బాడీ పార్ట్స్ అనేటివి అంటే సారీ బాడీ పార్ట్ కట్ చేస్తూ ఉన్నాను సో చూడండి ఇలాగ సాటిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ రెండింటిని కట్ చేసుకోవడం జరిగిందంటే బాటమ్ పార్ట్కి అండ్ టాప్ పార్ట్కి రెండిటికి సాటిన్ క్లాత్ అండ్ కాటన్ క్లాత్ రెండు కట్ చేసుకోవడం అయిపోయింది సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాము సో చూడండి ఇక్కడైతే ఫస్ట్ నేను నెట్ క్లాత్ పెట్టాను నెట్ క్లాత్ పైన ఇలా సాటిన్ క్లాత్ తీసుకున్నాను అందులో ఈ సాటిన్ క్లాత్ ఏంటంటే ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది మరొక సైడు నార్మల్ ఉంటుందన్నమాట సో దాని తర్వాత కాటన్ క్లాత్ పెట్టేసి ఇట్లా చుట్టూ మీకు ఫింగర్తో చూపిస్తున్నట్లుగా చుట్టూ అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నాను సో చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా అనేది మనం ఎక్స్ట్రా అంటే క్లాత్ అనేది ఉంటుంది సో ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం మనం కట్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు నెక్ దగ్గర అదేవిధంగా ఆమ్ డౌన్ ఇలా కట్ చేసుకున్నాం కదా ఆ స్టిచ్ చేసుకున్న దగ్గర మొత్తము ఇలా కట్ చేసుకోవాలి సో అంటే మనం స్టిచ్చింగ్ అనేది కట్ కాకుండా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయింది ఇకపోతే బ్యాక్ పార్ట్ అనమాట సో ఈ బ్యాక్ పార్ట్కి ఏంటంటే నేను బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ అనేది పెట్టదలుచుకున్నాను సో దానికోసం అని చెప్పి ఈ బ్యాక్ పార్ట్కి నెక్ దగ్గర అంటే డబుల్ అంటే ఇట్లా ఫోల్డింగ్ చేసి ఈక్వల్గా సెంటర్లో కట్ చేశాను అనమాట సో కట్ చేసిన తర్వాత మనం ఈ శాటిన్ క్లాత్ అండ్ కాటన్ క్లాత్ని కూడా సేమ్ ఇదే మెజర్మెంట్తో ఇలా తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా మీకు ఫింగర్తో చూపిస్తున్నట్లుగా ఇలా స్టిచ్ చేసుకోవాలంటే ఈ ఫ్రంట్ ఒక పార్ట్ అంటే ఒక పీసే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే టూ పీసెస్ వచ్చాయి కదా సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండిటి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి అంటే నెక్లు ఈక్వల్గా పెట్టుకొని అదేవిధంగా ఆమ్ హోల్ కూడా ఈక్వల్గా పెట్టుకొని ఓన్లీ షోల్డర్స్ అనేది జాయింట్ చేయాలన్నమాట సో చూడండి ఇప్పుడు షోల్ షోల్డర్స్ అనేది జాయింట్ చేయడం అయిపోయింది సో బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉందనమాట ఇకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ నెక్ నెక్ దగ్గర అండ్ మనకి చంక భాగంలో మనకి ఖర్చు అనేది కనిపిస్తూ ఉంటుంది సో అక్కడ ఏంటంటే నేను ఇలా క్రాస్ పీస్ అనేది మనం బ్లౌజెస్కి వేస్తాం కదా హెమ్మింగ్ చేస్తున్నట్టు అట్లా ఒక వన్ ఇంచ్ గ్యాప్తో క్రాస్ పీస్ అనేది తీసుకొని ఈ నెక్ అండ్ ఈ చంక భాగం మొత్తము ఈ యొక్క క్రాస్ పీస్ అనేది ఇలా వేసేసి కుట్టేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇది మనకి అంటే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కనపడకుండా ఉంటుంది సో అందుకనేసి కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుందని సో చూడండి ఇలా ఈ క్రాస్ పీస్ని మొత్తం ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి మొత్తం ఇలా కుట్టేసేయాలి సో అదేవిధంగా నెక్ సైడ్ కూడా అలాగే పెట్టి కుట్టాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మామూలు సింగిల్ సైడ్ కుట్టడం జరిగి జరిగింది ఈ యొక్క నెక్ పీస్కి అంటే క్రాస్ పీస్ తీసుకున్నాం కదా దాన్ని ఒక సైడు ఇలా మనము బాడీ పార్ట్కి అనేది అటాచ్ చేసాం తర్వాత ఏంటంటే ఇప్పుడు మరి మరొక సైడ్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ లోపలికి కుట్టాలి కుట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క చివరి అంటే కొస భాగంలో ఇట్లా లైట్గా మనం ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక మొత్తం నెక్ అండ్ చంక భాగం మొత్తము ఇలా కుట్టేసుకోవాలి అప్పుడే మనకేంటంటే ఈ నెక్ అనేది మనకి పైకి లేకుండా ఉంటుందన్నమాట ఈ క్లాత్ అనేది సో చూడండి ఇలా కుట్టడం అయిపోయింది సో ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈక్వల్గా అంటే ఫోల్డింగ్ చేస్తూ టక్స్ పెట్టుకుందాం అనేసి అంటే ఫ్రంట్ ఒక ఒక టూ టక్స్ అండ్ అదేవిధంగా బ్యాక్ ఒక టూ టక్స్ పెడదామని ఇలా మార్కింగ్ చేస్తున్నాను సో ఇలా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టక్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా ఈక్వల్గా అంటే షోల్డర్కి మనం షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్కి ఈక్వల్గా ఉండేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి సో అందుకని చెప్పి నేను ఈ టక్స్ అనేటికి షోల్డర్కి ఈక్వల్గా ఉండేటట్టు ఇట్లా మార్క్ చేసి తర్వాత ఇక్కడ ఏంటంటే పిన్స్ పెట్టేస్తున్నాను ఇట్లా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టిచ్చింగ్ కూడా ఈజీగా కూడా అయిపోతుంది క్లాత్ అటు ఇటు జరగకుండా కూడా ఉంటుంది సో చూడండి ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను సో ఇలా పిన్స్ పెట్టుకున్నాం కదా సో ఈ పిన్స్ పైన ఒక నేనైతే ఒక ఫోర్ ఇంచ్ అంటే పొడవు కుట్టానమాట ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఖర్చు పెట్టి ఒక ఫోర్ ఇంచ్ పొడవు ఉండేటట్లు బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేయడం అయిపోయింది తర్వాత ఇక్కడ ఏంటంటే ఇన్విజిబుల్ జిప్ తీసుకున్నాను సో ఈ చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ అనేసి మామూలుగా లేదంటే బటన్స్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే హుక్స్ కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడైతే నేను జిప్ అనేది అటాచ్ చేస్తూ ఉన్నాను సో చూడండి ఇప్పుడు ఏంటంటే ఈ జిప్ కుట్టేటప్పుడు ఏంటంటే మనకి క్లాత్ కట్ అయిన ప్లేస్ అదేవిధంగా ఈ జిప్కి ఉంటుంది కదా క్లాత్ అంటే మధ్యలో మనం ఉండేది అంటే జిప్ ఉండే ప్లేస్ కాకుండా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ రెండు ఒకే సైడ్కి ఉండేటట్టు మనం చూసుకోవాలి సో అలా చూసుకొని ఇక్కడ ఏంటంటే నేను పిన్స్ పెడుతున్నాను సో చూడండి ఇప్పుడు ఒక సైడ్ అయితే అంటే పెట్టడం జరిగింది తర్వాత రెండో సైడ్ కూడా ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేస్తూ ఇలా రెండో సైడ్ జిప్పుకుండే క్లాత్ని కూడా ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇలా మధ్యలో మనకి ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ కనపడకుండా మనకు ఓన్లీ జిప్పు ఒకటే ఓపెన్ అవుతుంటుంది సో చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుంది సో దాన్ని కూడా ఏంటంటే ఇట్లా నెక్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి తర్వాత మనం ఇది ఏంటంటే కొంచెం పెద్దగా ఉండే జిప్పు తీసుకున్నాను సో దానికి ఏంటంటే ఈజీ కట్ చేసేసాను నడు దగ్గర కూడా ఒక స్టిచ్ చేసి తర్వాత ఎక్స్ట్రా ఉండే జిప్ని కట్ చేశాను తర్వాత ఇప్పటివరకు అయితే బాడీ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే స్కర్ట్ పాటు సో ఇంతకుముందు మనము అంబ్రాయిలా కటింగ్ చేసుకున్నాం కదా కాటన్ క్లాత్ సో దాంట్లో మనకి క్రాస్ పీస్ పడుతుందని చెప్పాను కదా సో చూడండి క్రాస్ పీస్ అనేది ఇక్కడ పెట్టి ఇలా మీకు అటాచ్ చేస్తున్నాను అంటే చూపిస్తున్నాను సో ఈ ఇలాగ మన మీరు ఏ విధంగా పెట్టుకున్నాం ఆ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలి సో చూడండి ఇలాగ ఒక టూ పీసెస్ క్రాస్ పీస్కి పడతాయి అన్నమాట తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది కింది పాటు సో ఈ కింది పాటు కూడా ఇలా మనం ఇట్లా రోల్ చేసుకుంటూ ఒక టూ ఫోల్డింగ్ చేస్తూ ఇలా మామూలుగా స్టిచ్ చేసుకోవాలి ఇది నార్మల్ స్టిచ్చింగ్ తర్వాత ఇక్కడ లైనింగ్ క్లాత్ అదే అండి శాటిన్ క్లాత్ తీసుకున్నాక శాటిన్ క్లాత్ అని కూడా సారీ శాటిన్ క్లాత్ కూడా అదే విధంగా స్టిచ్ చేశాను కాకపోతే సాటిన్ క్లాత్కి జిగ్జాక్ చేశాను సో అందుకని కొంచెం కర్వ్గా కనిపిస్తుంది తర్వాత ఇకపోతే ఇది మెయిన్ క్లాత్ అనమాట సో ఈ మెయిన్ క్లాత్కి ఏంటంటే నేను జస్ట్ నార్మల్గా తీసేసుకొని ఇది ఏంటంటే కచ్చ స్టిచ్చింగ్ ఉంటుంది కదా అంటే లూజ్ కుట్టు లూజ్ కుట్టు వేసేసి ఇలా మనం ఎంత క్లాత్ ఉంటుందో అంత క్లాత్ని మనం నడుము ఎంత తీసుకున్నామో అంత వరకు ఇలా ఒక దారం పోగ పట్టుకొని ఇలా లాగుతూ ఉన్నట్లయితే మనకి ఇలా కుచ్చులు వస్తాయన్నమాట సో అలా కాకపోయినా మనం మామూలుగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కూడా కుట్టుకోవచ్చు కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది సో ఇలా లూజ్ కుట్టు కుట్టేసి ఒక దారం అంటే రెండు దారాలు ఉంటాయి కదా దాంట్లో ఒక దాన్ని పట్టుకొని లాగేసామనుకో మనకి కుచ్చులు తొందర తొందరగా వచ్చేస్తాయి అంత అంటే మనకి ఈజీగా కూడా అయిపోతుంది తర్వాత అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే క్యాన్కాన్ కట్ చేస్తున్నాను ఒక టెన్ ఇంచెస్ పొడవు పెట్టుకొని క్యాన్ క్యాన్ అనేది కట్ చేస్తున్నాను సో చూడండి ఇలా మనకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఒక వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఇలా వెడల్పు ఫ్రిల్ పెట్టుకొని ఇలా మనం కాటన్ లైనింగ్ తీసుకున్నాం కదా ఈ లైనింగ్ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టేసి నేను ఈ యొక్క క్యాన్కాన్ అనేది అటాచ్ చేశాను కాకపోతే ఇంకా మనకి ఎక్కువగా ఫెయిరీగా అంటే బాగా అంటే ఏమంటారు దాన్ని బాగా ఫేరీగా కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువగా దగ్గర దగ్గరగా కూడా ఈ క్యాన్కాన్ అనేది ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఏంటంటే చిన్నపిల్లలకి కదా అందుకని చెప్పి కొంచెం తక్కువగానే పెట్టాను తర్వాత ఇప్పుడు క్యాన్కాన్ కుట్టేసిన తర్వాత ఆ క్యాన్కాన్ పైకి మనం సాటిన్ లైనింగ్ వేయాలి ఆ సాటిన్ ఈ రెండు జాయింట్ చేసిన తర్వాత తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ కూడా ఈ ఈ మూడు క్లాత్లు అంటే కాన్ అండ్ సారీ కాటన్ లైనింగ్ కాటన్ లైనింగు అండ్ సాటిన్ క్లాత్ అదే విధంగా మెయిన్ది ఈ మూడు కలిపి ఒక స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇవి టూ పార్ట్స్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ ఏంటంటే నేను ఈ బాడీ పార్ట్కి ఇలా పిన్స్ పెట్టేసి అంటే అంటే స్కట్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ రెండింటిని ఇలా జాయింట్ చేస్తూ పిన్నులు పెట్టేస్తూ ఉన్నాను బ్యాక్ సైడ్కి అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఒక స్టిచ్ చేసుకోవాలి సో చూడండి ఇలా స్టిచ్ చేయడం అయిపోయింది అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నేను నడడం దగ్గర ఒక రిబ్బన్ కూడా పెట్టడం అనేది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే షోల్డర్కి హ్యాండ్స్ అనేది నేను స్టిచ్ చేయలేదు కాకపోతే ఇలా పొడవుగా ఉంటాయి మనకి నీ లెంగ్త్లో ఉండేటట్టు క్లాత్ పెట్టని ఇది కూడా ఏంటంటే ఈ క్లాత్కి కొంచెం కచ్చా స్టిచ్చింగ్ వేసేసి ఇంతకుముందు చూపించినట్టుగా ఒక చిన్న దార పోగొని లాగేయడం వల్ల ఏంటంటే అది ఆటోమేటిక్ మనకు ఫ్రిల్స్ వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ షోల్డర్కి దీన్ని అటాచ్ చేస్తూ ఉన్నా సో అంటే ఇది మనకి షోల్డర్కి జస్ట్ షోల్డర్ వరకు ఉంటే చాలు కింద భాగం వరకు కూడా అవసరం లేదు ఫుల్ కవర్ కానవసరం అవసరం లేదనమాట సో చూడండి నేను ఒక త్రీ ఇంచెస్ వెడల్పు అంటే మొత్తం కలిపి ఒక ఫైవ్ ఇంచ్ వెడల్పుతో నేను షోల్డర్స్కి ఈ క్లాత్ అనేది అటాచ్ చేశాను సో ఇప్పుడైతే ఇలా క్లాత్ అనేది అటాచ్ చేసేసిన తర్వాత ఇకపోతే ఇక్కడ బాడీ పార్ట్ అండ్ స్కర్ట్ అనేది జాయింట్ సో బాడీ పార్ట్ బాడీ పార్ట్ని అయితే నడుం వరకు ఒకే విధంగా కుట్టేసేయాలి తర్వాత ఇక్కడ స్కర్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కాటన్ కాటన్ లైనింగ్ జాయింట్ చేయాలి అదేవిధంగా శాటిన్ లైనింగ్ కూడా అదేవిధంగా టా అంటే మనం మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి సపరేట్ సపరేట్గా జాయింట్ చేయాలి టూ సైడ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసా కదా మనం ఈ లాంగ్ ఫ్రాక్ అనేది మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా సో అంతేకాకుండా కాకుండా ఇక్కడ ఈ క్లాత్ అంటే మిగిలిన పొంగ అంటే స్టిచ్ చేయంగా మిగిలి క్లాత్తో ఇక్కడ ఇలా బౌ అనేది కూడా టై స్టిచ్ చేస్తాను సో ఇదేంటంటే ఇక్కడ ఇలా నెక్కి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేటట్టు ఇలా పెడదాం అనుకుంటున్నాను సో చూడండి ఇట్లాగా సో ఈ బౌ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను ఇంతకుముందు మీకు వీడియో పెట్టాను సో ఇప్పుడు మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ వీడియో అనేది మెన్షన్ చేస్తాను ఈ బౌ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది సో ఫైనల్గా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం